పెద్దల బజార్ లో ఎప్పటి నుంచో పేరుకుపోయినా ఈ డంపింగ్ యార్డ్లో చెత్త ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పాలకొల్లు డంపింగ్ యార్డ్లో చెత్త సేకరణ జరిగి దాన్ని ఎక్కడికక్కడికే క్లియర్ చేసి దీన్ని ఒక శ్మశాన వాటికి పక్కన ఇది ఒక సుందరవనంలా మేము తయారు చేస్తున్నాం. దీన్ని ఈ ఘనత మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్దేనని మేము చెప్పుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఏదో శ్మశానంలో పడుకుని కథలు చెప్పే వారికి ఇక్కడ రియాలిటీగా పనిచేసి చూపించే వైఎస్ఆర్సీపీ నాయకులకి ఉన్న డిఫరెన్స్ ప్రజలందరినీ గమనించాలని నేను కోరుకుంటున్నాను. నేను అందులో భాగంగా వారు ఈరోజు ఇప్పుడే ఒక అరగంట క్రితం మున్సిపాలిటీ భవనంలో మీటింగ్ పెట్టడం జరిగింది. నిమ్మల రామానాయుడు గారు ఏదైతే కోవిడ్ సమయంలో దాని గురించి ఎంక్వైరీ చేయమని మీరు చెప్పడం జరిగింది కదా ఈరోజు. మేము దాని గురించి ఎప్పుడో ప్రమోద్ కుమార్ ఉండగానే జరిగిన అవినీతిని మేమే కోవిడ్ సమయంలో ఉన్న బిల్స్ ఏదైతే మా ఉన్న కమిషనరు దాని బిల్స్ మీద సంతకం పెట్టడంలో కూడా జరిగింది. కలెక్టర్ గారి దృష్టిలో ఉంది, దాని మీద ఎంక్వైరీ కమిషన్ జరుగుతుంది, దాని మీద ప్రత్యేకంగా ఒక విజిలెన్సే జరుగుతుంది. ఇప్పుడు వచ్చి మీరు ప్రెస్ మీట్ ఇచ్చి కొత్తగా మీరు పీకేది ఏముంది, మేము ఏడాడో దాని మీద దృష్టి పెట్టాం, దాన్ని మీరు కొత్తగా మీరు పీకేది ఏమి లేదు. మేము ఆల్రెడీ మేము ఇంటెలిజెన్స్ వారికి రిపోర్ట్ చేయడం జరిగింది, దాని మీద ప్రజెంట్ ఎంక్వైరీ నడుస్తుంది, దాన్ని మా వైఎస్ఆర్సీపీ